హాయ్ హలో వెల్కమ్ టు సావిస్ మీడియా వింతలు విశేషాలు మరియు ఆచారాలకు నిలయం మన భారతదేశం అలాంటి మన భారతదేశంలో ఉన్న ఒక వింతైన గుడి గురించి చెప్పడానికి వీడియో చేస్తున్నా చూసేయండి సాధారణంగా మనం గుడికి వెళ్తే మనసు చాలా ప్రశాంతంగా మరియు హాయిగా ఉంటుంది కానీ ఆ గుడిలో అడుగు కాళ్ళు చేతులు వణుకుతాయి గుడి గంట మోగిన గుండె ధడ పెరుగుతుంది అరుపులు కేకలు పూనకాలతో ఊగిపోయే జనాలు వామో వింటుంటేనే భయంగా ఉంది కదా ఇలా ఒకటేంటి ఇంకా చాలానే కనిపిస్తాయి ఎందుకంటే ఇది తరిమి తరిమికొట్టే ఆలయంగా ప్రసిద్ధి చెందింది కొంతమందికి దెయ్యాలు భూతాలు గాలి పట్టిందని కొన్ని రకాల ప్లేసులకు తీసుకువెళ్ళి అక్కడ భూత వైద్యులతో వాటిని వదిలిస్తారు కానీ దేవాలయాల్లో ఇలాంటి తంతు జరగడం చాలా అరుదు అలాగని భక్తులు లేకుండా ఈ ఆలయం ఖాళీగా ఉంటుంది అని మాత్రం అనుకోకండి ఈ టెంపుల్ కి మన భారతదేశంలో ఉన్న వాళ్ళే కాకుండా ప్రపంచ దేశాల నుంచి కూడా భూతాలను వదిలించుకోవడానికి వచ్చే ఒక హిందూ దేవాలయం ఇండియాలో మరే ఆలయంలో కనిపించని భయానక వాతావరణం ఈ బాలాజీ ఆలయంలో ఉంటుంది అయితే ఈ ఆలయం డీటెయిల్స్ లోకి వెళ్తే రాజస్థాన్లోని దౌసా జిల్లాలో ఉన్న ఈ ఆలయం పూర్తి పేరు శ్రీ మెహందీపూర్ బాలాజీ దేవాలయం మాములుగా బాలాజీ అంటే వెంకటేశ్వర స్వామి అని అందరూ అనుకుంటారు కానీ ఇది హనుమంతుడి ఆలయం ఇక్కడ బాలాజీ అని ఆంజనేయ స్వామిని పిలుస్తుంటారు అయితే సాధారణ ఆలయాల్లో ఉండే హనుమంతుడి రూపంలో ఇక్కడి విగ్రహం ఉండదు పెద్ద పెద్ద కళ్ళతో కోపంగా చూస్తున్నట్లు ఉంటుంది మహిమగల ఆంజనేయ స్వామి స్వయంగా భూతవైద్యం చేసే ఆశ్చర్యమైన దృశ్యాలు ఇక్కడ కనిపిస్తాయి ఆ విగ్రహాన్ని చూడగానే దెయ్యాలు పారిపోతాయని భక్తులు విశ్వసిస్తారు సాధారణమైన భక్తులకు ఈ ఆలయంలో అడుగు చాలా వింతైన అనుభూతి కలుగుతుంది దుష్ట శక్తులను వదిలించుకోవడానికి భక్తులు రోజు ఇక్కడికి తరలివస్తారు దెయ్యం లేదా నెగిటివ్ ఎనర్జీ ఉన్నవాళ్ళు వింత వింతగా ప్రవర్తించే వ్యక్తులు ఇక్కడికి రాగానే సాధారణ స్థితికి చేరుకుంటారు ఇలాంటి బాధితులు ఇక్కడ వందల సంఖ్యలో కనిపిస్తుంటారు వారి అరుపుల వల్ల ఈ ఆలయంలో ఓ భయానకమైన వాతావరణం కనిపిస్తుంది అందుకే సాధారణ భక్తులు ఈ ఆలయంలోకి వెళ్ళటానికి హడలిపోతారు వారిని వదిలే దెయ్యాలు తమని పట్టుకుంటాయనే ఆందోళన కూడా వారిని వెంటాడుతుంది భూతాలను వదిలించే బాలాజీ హనుమంతుణ్ణి దర్శించుకునే వాళ్ళు రకరకాల కానుకల్ని ప్రసాదాల్ని ప్రత్యేకంగా సమర్పించుకుంటారు ఈ ఆలయం లోపల భాగంలో భైరవ బాబా అనే బాబాను కూడా దర్శించుకోవచ్చు ఈ బాబాకి భక్తులు అన్నాన్ని కానుగ్గా ఇస్తూ ఉంటారు ఈ ఆలయంలో ఇచ్చే ప్రసాదాన్ని ఎవ్వరూ ఇంటికి తీసుకెళ్లకూడదు ప్రసాదాన్ని మొత్తం ఈ గుడి యొక్క ఆవరణలో ఉండగానే తినేయాలి అలా కాదని ప్రసాదాన్ని ఎవరైనా ఇక్కడి నుంచి తమ ఇళ్లకు తీసుకువెళ్తే వారికి కీడు జరుగుతుందని భక్తుల నమ్మకం ఈ ఆలయానికి వచ్చే భక్తులు మాంసం మద్యం సేవించకూడదు ఈ గుళ్ళో మిగతా రోజుల కంటే మంగళవారం శనివారంలో మాత్రమే దెయ్యాలను వదలగొట్టే పూజలు నిర్వహిస్తారు ఈ రెండు రోజుల్లో జనం తండోపదండాలుగా తరలివస్తారు భూతవైద్యం సమయంలో దుష్ట శక్తులతో బాధపడే వారిని ఆలయంలోకి ఒక ప్రత్యేక స్థలంలో ఒంటరిగా వదిలేయాలి శరీరంపై వేడి నీరు పోయడం పైకప్పు నుంచి వేలాడదీయడం గోడలకు తలని కొట్టడం తాళ్లతో కట్టేయడం లాంటివి ఎన్నో చేసి దుష్ట శక్తుల్ని తరిమి కొడతారు అలా చేసిన కొద్దిసేపటి తర్వాత వారు సాధారణ వ్యక్తుల్లా పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తారు ఈ గుడిలో ముఖ్యంగా ఇద్దరు పూజారులు ఉంటారు వీరు ఆ ప్రాంతంలో చాలా ఫేమస్ ఇంతకు ముందు ముఖ్య పూజారిగా గణేష్ పూర్జీ మహారాజ్ అనే ఆయన ఉండేవారు అతని తర్వాత ప్రస్తుతం ప్రధాన అర్చకులుగా శ్రీ కిషోర్ పుర్జి మహారాజ్ ఉన్నారు ఇద్దరు పూజారులు కూడా భక్తితో నిష్ఠతో అక్కడ ఆ గుళ్ళో పూజలు చేస్తూ ఉంటారు బాలాజీ దేవాలయానికి దగ్గరలో మాత టెంపుల్ కాలీమఠం పంచముఖి హనుమాన్జీ టెంపుల్ సమాధి వలె బాబా సహా పలు గుళ్ళు మందిరాలు ఉన్నాయి ఇది ఆ ప్రాంతంలో ఒక మారుమూల గ్రామంలో ఒక పర్వతంపై ఉంటుంది ఈ ప్రాంతం అంతా ఒక పల్లెటూరు ప్రదేశమైనా ఈ గుడి మాత్రం బాగా పాపులర్ అయింది అయితే ఈ ఆలయానికి దెయ్యాలను తరిమే శక్తి ఉందని తెలిసి జర్మన్ నెదర్లాండ్స్ న్యూఢిల్లీ శాస్త్రవేత్తల బృందం టూ థౌజండ్ లో పరిశోధనలు చేశారు కానీ దాని వెనుకున్న రహస్యాన్ని మాత్రం ఛేదించలేకపోయారు సో ఇదండి మెహందీపూర్ బాలాజీ టెంపుల్ మిస్టరీ మీకేమైనా టెంపుల్స్ మిస్టరీ కోసం తెలుసుకోవాలనుకుంటే కింద కమెంట్స్ లో సజెస్ట్ చేయండి నేను సర్చ్ చేసి దానిపై వీడియో చేస్తా దెన్ స్టే కనెక్టెడ్